ఆయన గొప్ప దేశభక్తుడు, భరతమాత ముద్దుబిడ్డ, ఆంగ్లేయులను తొలి దెబ్బతీసిన పులిబిడ్డ. ఆయనే వీర నరసింహారెడ్డి, ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రాణం పోతున్న తెల్లోడిపై తొడగొట్టి మీసం మెలేసిన పాలిగార్ ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి. ఆరడుగుల ఆజానుబాహుడు, రాయలసీమ పౌరుషానికి ప్రతిరూపం ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ వీరుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నుదుట తిలకం దిద్ది, వీర ఖడ్గం చేతబట్టి, మీసం మెలేసి తెల్లగుర్రంపై వెడుతుంటే శత్రువులకు చెవటలే. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతుంది. ఆయన చిరకాల డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం భారీగా అంచనాలు రేకెత్తిస్తుంది. అయితే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు, రాయలసీమకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంటి, తెల్లోడిపై ఆయన తిరుగుబాటు ఏ విధంగా ఉండింది? చరిత్రను తిరిగేస్తే ఉయ్యాలవాడ పౌరుషం కళ్ళ కడుతుంది. మనకు స్వాతంత్రం రావడానికి 100 ఏళ్ల ముందే ఆంగ్లేయులపై కత్తిదూశాడు. బ్రిటిషర్లపై తొలి సమరం చేసిన భారతీయుడు, దేశభక్తుడు ఉయ్యాలవాడ. ఆయన జీవిత చరిత్రపై సినిమా తీస్తుండటంతో ఉయ్యాలవాడ చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మనం పౌరుషాల గడ్డ అయినటువంటి ఉయ్యాలవాడలో ఉన్నాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లోడిపై తిరుగుబాటు చేశాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి ముచ్చమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించాడని గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా నరసింహారెడ్డి చరిత్రను కథలు కథలుగా చెబుతున్నారు. వంశపారంపర్య హక్కుల రద్దు, మాన్యాల స్వాధీనంతో కట్టుబడిదారులు, కొండ జాతుల వారు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. దాంతో నరసింహారెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై పోరుకు దిగాడు. అయితే ఉయ్యాలవాడను పట్టుకోలేక తెల్లవారు సామాన్యుల్ని చిత్రహింసలు పెట్టేవారు. వారి కష్టాలు చూడలేక నరసింహారెడ్డి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. 1947 ఫిబ్రవరి 22న కోవెలకొండ్ల జుర్రేరు నది ఒడ్డున నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీశారు. జగన్నాథ కొండలో ఈయనను పట్టుకుని కోయలకొండలో ఉరితీశారు. 1947 ఫిబ్రవరి 22వ తేదీన భావితరాలు తిరగంటే ప్రభుత్వం పాఠ్యాంశాలు చేర్చాలి, దీని విగ్రహాలు ప్రతి అమరావతిలో కూడా పెట్టాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రథమ స్వాతంత్రుడు కాబట్టి అమరావతి రాజధానిలో కానీ అమరావతిలో పెడితే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాము. ఆ చరిత్ర సృష్టించిన వీర నరసింహారెడ్డి గారు, ఆయన సేవలు, ఆయన స్వాతంత్రము, ఆయన చేసిన మంచి పనులు ఈ ఉయ్యాలవాడకి ఇంత పేరు తెచ్చినాడు అంటే వీర నరసింహారెడ్డి వారి చరిత్ర ఎప్పటికీ ఎన్నడికి మరవలేని చరిత్రగా ఉయ్యాలవాడలో పేరు మోసిన నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ వీరుడి పోరాటానికి గుర్తుగా నాటి కోటలు, ఇళ్లు, ఆయన ఉపయోగించిన వీర ఖడ్గం చెక్కు చెదరకుండా ఉన్నాయి. రూపనగుడి ఉయ్యాలవాడలో వారి వంశస్థులు మనకి కనిపిస్తారు. తెల్లవాండి ఉప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించిన తీవ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ వీరుడు. అందుకే ఆయన్ని రేనాటి సూర్యుడిగా ప్రజలు కీర్తిస్తారు. ఈ గొప్ప దేశభక్తుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేనాటి సూర్యుడి యొక్క పోరాట పటిమ అయితే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్రిటిష్ వారిపై మొట్టమొదటి తిరుగుబాటు చేసినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడమే కాకుండా ఊరూరా ఆయన విగ్రహాలను నెలకొల్పి ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 22వ తేదీన ఆయన వర్ధంతిని ప్రభుత్వమే లాంఛనంగా అత్యంత గౌరవప్రదంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన వారసులైతేనే కుటుంబాలైతేనే రాయలసీమ వాసులంతా కూడా కోరుతున్నారు.